ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉసిరి ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఉసిరి ఆవకాయకు కావాల్సిన పదార్థం ఏమిటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెద్ద ఉసిరికాయలు అరకిలో, అరకిలో ఉసిరికాయలకి కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పు 100 గ్రాములు, కారం 75 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, తాలింపుకి ఎండుమిరపకాయలు 3-4, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, పసుపు 1/2 టీ స్పూను, 100 గ్రాములు ఆయిల్. ఇప్పుడు ఉసిరికాయలని కిలో లెక్కన కాకుండా ఇంట్లో కొలుచుకోవాలి అంటే 1 కప్పు తీసుకొని వెడల్పాటి కప్పు 3 కప్పులు ఉసిరికాయలకి సమానంగా 1 కప్పు కల్లు ఉప్పు తీసుకోవాలి. కొంచెం ఎలితిగా 1/4 కప్పు కారం తీసుకోవాలి. 1 కప్పుకు ఆయిల్ తీసుకోవాలి. 1/2 కప్పు ఆవాలు తీసుకోవాలి. ఇలా కూడా కొలుచుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ వేడెక్కగానే దానిలోకి ఆవాలు మెంతులని యాడ్ చేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా వేగినవి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వీటిని, ఈ ఆవాలు మెంతులు చల్లారినవి. 1 మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి పౌడర్ లాగా. ఈ మెత్తగా ఉన్న ఈ ఆవపిండిని 1 మిక్సీ జార్లో నుంచి బౌల్లోకి తీసుకున్నాము. అలాగే ఈ కల్లు ఉప్పును కూడా ఈ ఆవపిండి తీసిన అదే జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మెత్తగా వేసుకున్న ఈ సాల్ట్ను దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అచ్చంగా కల్లు ఉప్పు కాకుండా సాల్ట్నైనా తీసుకోవచ్చు. దీనిలోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆవపిండి మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇలా మనం మిక్సీ వేసిన సాల్ట్ కదా ఉండలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా నలుపుకుతూ కలుపుకోవాలి. ఈ మొత్తం కలిసింది. దీన్ని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కగానే దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కగానే ఆవాలని అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ ఆవాలు ఎండుమిరపకాయలు వేగినవి. ఇప్పుడు దీనిలోకి ఉసిరికాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలని ముందుగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టి ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా ఎక్కడ గిన్నెలకు కానీ దేనికైనా తడి అనేది అస్సలు ఉండకూడదు. వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఈ మొత్తం కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని వేయించుకోవాలి. నూనె చాలలేదు, కొంచెం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఉసిరికాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఒత్తి చూస్తే మెత్తగా వచ్చింది అంటే ఉడికినట్లు. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. ఈ కాయలు కొంచెం పగులుతున్నాయి అంటే ఉడికినట్లు. ఒకసారి ఇలా తీసుకొని అలా ఒత్తి చూస్తే మెత్తగా వచ్చేసింది. అదిగో పగిలిపోయింది, ఇప్పుడు ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. కాయలు చల్లారినవి. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న ఉప్పు కారాల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా ఉసిరికాయలకి కారం పట్టింది. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టి 1 రోజంతా ఊరనివ్వాలి. అది ఊరేసరికి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. 1 రోజు ఊరేసరికి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసి ఉప్పు కారాలు ఏం తగ్గినా కలుపుకోవచ్చు. అలాగే 1/2 కప్పు లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ మొత్తము ఒక జాడీలో గాజు బాటిల్లో కానీ నిల్వ ఉంచుకుంటే ఈ ఉసిరికాయ ఆవకాయ 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.